కేసీఆర్ కమిషన్ల సీఎంగా మారారని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ కుటుంబ సభ్యులు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనను సాగనంపి బీజేపీని గెలిపించాలన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలం పుల్కల్ గ్రామంలో నిర్వహించిన ప్రజాగోసా బీజేపీ భరోసా యాత్రలో మాజీ ఎమ్మెల్యే అరుణతార, మాజీ జెడ్పీ చైర్మన్ వెంకటరమణరెడ్డితో కలిసి పాల్గొన్నారు వివేక్. గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మీకు తెలుసు, కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయలు కుంభకోణం అంటే కేవలము అవినీతిలో. మొన్న భారతదేశంలో ఒక స్టడీ చేసింది, ఏ రాష్ట్రంలో ఎంత అవినీతి ఉంది, ఏ రాష్ట్రంలో మంచి పరిపాలన చేస్తుందని చెప్పి సర్వే చేస్తే దాంట్లో అవినీతిలో టాప్లో వచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే కల్వకుంట్ల కమిషన్ రావు. ఆయన పేరు కమిషన్ రావు, ఇప్పుడు పోయింది చంద్రశేఖర్ రావు అని చెప్పి ప్రజలందరూ మర్చిపోతున్నారు. ఎందుకంటే కమిషన్లు తిని సొంత ఆస్తులు పెంచుకొని ఈ ముఖ్యమంత్రి ప్రజల గురించి ఆలోచిస్తలేడు. ఖజానా మొత్తం ఖాళీ చేసి 5 లక్షల కోట్ల అప్పు తీసుకుండి ఇప్పటి వరకు. మన శ్రీలంక చూసింది కదా ఎట్లయితుందో, శ్రీలంకలో అప్పులు ఎక్కువయ్యి ఆ దేశమే కోల్పోయింది. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మంత్రి కేటీఆర్ ఓటీటీలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు బీజేపీ వివేక్ వెంకటస్వామి. సమస్యలపై ఇంటి దగ్గర నుంచే రివ్యూ చేసే అవకాశమున్నా కేటీఆర్ పట్టించుకోవట్లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలంటే కలిసి పోరాడాలని రాజగోపాల్ రెడ్డికి చెప్పామన్నారు. ఆయనను బీజేపీలోకి రమ్మని ఆహ్వానించామని రాజగోపాల్ రెడ్డి ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రజాగోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా వాజిద్ నగర్ లో పర్యటించారు వివేక్. కాళేశ్వరంలో మునిగి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే కేటీఆర్ గారేమో ఓటీటీలో మూవీస్ చూస్తున్నాడు. ప్రజలలో వైరల్ అయిన తర్వాత నాకు ఫ్రాక్చర్ అయిందని చెప్పి ఒక ట్వీట్ చేసినాడు. అంటే ఆ నిజంగా ఫ్రాక్చరా కాదా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మొబైల్ ఫోన్లో ఐప్యాడ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ ఫాలోఅప్ చేయాలనుకున్నా కానీ, ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా కానీ ఇంట్లో కూర్చొని కూడా పని చేయొచ్చు. కానీ సినిమాలు చూస్తున్నాడంటే ఈ ముఖ్యమంత్రి కొడుకుకి ప్రజలపైన ఏదైతే ధ్యాస ఉండాలనో ఆ ధ్యాస పోయిందని చెప్పి మనం అనుకుంటాం. ప్రజాగోసా బీజేపీ భరోసా యాత్రలో జనం సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు వివేక్ వెంకటస్వామి.